ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలగా మార్పు చేసేందుకు చేపట్టిన నిర్మాణ పనుల త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 కోట్లతో ఏలూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాలగా మార్పు చేసేందుకు చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలోను రాబోయే అకాడమిక్ సంవత్సరం 2023-24 సంవత్సరానికి ఆగస్టు 1వ తేదీ నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన మెడికల్ కాలేజీ హాస్టల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రగతిపై కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ విద్యార్థుల హాస్టల్స్ ఏర్పాటు చేయవలసిన మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ గురించి కలెక్టర్ అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఇంకా డిఎండ్హెచ్ఓ కార్యాలయంలో నిర్మిస్తున్న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్ రూమ్స్ నిర్మాణ పనులు, ఏటిగట్లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన భూమిని పరిశీలించారు. అలాగే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న నర్సింగ్ విద్యార్థుల హాస్టల్స్కు సంబంధించి సిఎస్ఐ స్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీబీఎస్ డిఎస్సి ఈ రాజాబాబు, ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్, తహసీల్దార్ సోమశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, సోషల్ వెల్ఫేర్ జేడీ జేవి ప్రకాష్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రాధా, హౌసింగ్ పీడీ ఇన్ఛార్జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. Thank you.